నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల క్రితం మామూలు స్థాయిలో మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షం 18.3 మిల్లీమీటర్లుగా నమోదైందని జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీల్లో పొంగిపోలుతున్నాయి. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నీరు చేరింది. కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువులా మారింది. దశాబ్దాలు గడుస్తున్న నగర రైల్వే కమాండ్ దుస్థితి మాత్రం మారలేదు. రైల్వే కమాండ్ వద్ద వాహనాలు నీటిలో ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు మనకు నిన్న నేటి నుంచి ఎంటర్ వరకు మనకు రెయిన్ఫాల్ 80.4 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మనకు ఈ సీజన్లో రెయిన్ఫాల్ 1037 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఈ సంవత్సరం మనకి నైరుతి మాన్సూన్ సీజన్ అప్ టు సెప్టెంబర్ 30 వరకు మనము ఉంటుంది. మనకు టోటల్ రాన్ఫాల్ నిజామాబాద్ డిస్టిక్ది 90 సెంటీమీటర్స్. దాన్ని ఈ సంవత్సరం మనం ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు మనకు అబౌ నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సో మనకి ఈ 2 రోజులు 6th, 7th, 8th మనకు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల మనకు ఉపరితల ఆవర్తనం పైన ఉన్నది కాబట్టి తెలంగాణ రీజన్లో మనకి ఈ రెయిన్ఫాల్ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురవచ్చు. ఉత్తర తెలంగాణ ఈ 2 రోజులుగా గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షపాతం కంటే ఈ రోజు కురుస్తున్న వర్షపాతం చాలా ఎక్కువగా నమోదైందని చెప్పవచ్చునా మీరు? ఈ రోజు మనకి ఎక్సెస్ హెవీ రెయిన్ఫాల్, అతి భారీ వర్షం మనకు మార్నింగ్ నిన్న నుంచి ఇప్పటి వరకు హెవీ రెయిన్ఫాల్ ఈ వర్షాకాలం. ఇప్పటి వరకు పోయిన సీజన్ కంటే ఎక్కువనే పడుతుంది. మన సీజన్ నార్మల్ రెయిన్ఫాల్ మనం దాటేస్తాం. దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు కానీ నష్టాలు కానీ ఉన్నాయని చెప్పగలరా? మనకు మాన్సూన్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయి.